స్థాయి మీన్స్ ఒక రేంజ్ అనేది స్టార్టింగ్తో పోల్చుకుంటే తర్వాత అది రాలేదనేది మీ అభిమానంలో ఉన్నాక ఇది అంటే ఈ ప్రయాణంలో మీరు కోల్పోయింది ఏంటి, మీరు గెయిన్ చేసింది ఏంటి, అంటే మీ పొజిషన్ పట్ల మీకున్న సంతృప్తి ఎంతవరకు ఉంది? అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. అంటే కంటిన్యూస్గా సక్సెస్ ఉండదు, కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ ఉండదు. అంటే సక్సెస్ వచ్చింది, మళ్ళీ ఫెయిల్ అయ్యాం, డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ బికాస్ ఇట్స్ అ సైకిల్. వీళ్ళు పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. డెఫినెట్ ఒక టైం అంతే, టైంకి ఒక టైం, ఒక బ్యాడ్ టైం ఉంటుంది. ఐ థింక్ డెఫినెట్లీ ఐ థింక్ ద అగైన్ ద న్యూ గుడ్ టైం విల్ స్టార్ట్స్. దట్స్ ఇట్. వివేక్, వివేక్, టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ, పీపుల్స్ మీడియా, ఇది బాగా వైల్డ్గా వినిపిస్తున్న పేరు. ఒకేసారి దాదాపు 15-20 సినిమాలు అగ్ర హీరోలు, ఓ పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి, ఓ పక్కన ప్రభాస్ తోటి, ఇలా అందరూ అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు ఇన్ని సినిమాలు చేయటం, అది ఎలా సాధ్యమైంది, అది ఎలా చేసుకొస్తున్నారు? రామనాయుడు గారు లాంటి వాళ్ళు కూడా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇలా నేను చరిత్రలో ఎప్పుడు చూడాల, ఇన్ని సినిమాలు ఇంతలా ఇంత పెద్ద హీరోలతో ఇంతగా, అది ఎలా సాధ్యమైంది, అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అలా కుదిరిందండి అంత. ఎలా కుదిరిచారు, ఎలాగో సబ్జెక్ట్ గురించి మాట్లాడారు, ఆయన ప్రొడక్షన్ గురించి అన్న మాట్లాడాలి. అంటే పీపుల్స్ మీడియా అనేది ఒక సినిమా కూడా ఒక ప్రోడక్ట్ లాగా రిలీజ్ చేస్తున్నారా అనుకోవచ్చా? విష్ణు గారు చెప్తారు కదండి, అంటే ఆయన ఇదేంటంటే ఒక ఫ్యాక్టరీ మోడల్లో చేయాలి అన్నది అంటే బేసిక్ ఐడియా అన్నమాట. దానివల్ల అలా కుదురుతున్నాయి. ఎంత ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ని క్రియేటివ్ డైరెక్టర్స్ అంటారు, అంటే క్రియేషన్ డైరెక్షన్ అంటేనే క్రియేషన్ యాక్చువల్గా. అలాగా మీరే ఇచ్చారు కొన్ని పేర్లు. అలాగా ప్రొడ్యూసర్స్లో కొంతమంది మేకర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ అంటే పద్ధతులు చూసుకుని చేసేవాళ్ళు, అంటే ఇంత అవుతుంది, ఇంత వస్తుంది, ఇంత మిగులుతుంది అని చెప్పాను. మేకర్స్ ఏంటంటే కొంచెం రేంజ్ని పెంచి దాంట్లో ఇంకా ఎక్కువ సంపాదిద్దామని అనుకునేవాళ్ళు. సో అట్లాగే నేను చెప్పాను అనమాట. వాసు, అసలు ఈ సినిమాలో మోస్ట్ కాంప్లికేటెడ్ పార్ట్ ఫర్ ఎ డైరెక్టర్ జగపతి బాబు గారు అండ్ గోపిచంద్ గారు. జగపతి బాబు గారికి ఒరిజినల్గానే ఒక హీరో ఇమేజ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అట్ ది వెరీ సేమ్ టైం చాలా ఫాలోయింగ్ ఉన్న మేకో స్టార్ గోపిచంద్ గారు, వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసిన సినిమాకి ప్రాబ్లమే. దాన్ని ఆ ఛాలెంజ్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగావు నువ్వు? వాళ్ళు బ్రదర్స్గా సినిమాలోనే కాదు బయట కూడా గోపి గారు అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటాడు. ఓకే, అంటే కొన్ని ఎపిసోడ్స్ మనం రివీల్ చేయలేం కానీ జనరల్గా మేము కథ రాసేటప్పుడు కొంచెం ఇలా ఈక్వల్ క్యారెక్టర్ అయినా ఉన్నప్పుడు ఈ సీన్లో ఎవరు వీళ్ళు టేక్ ఆఫ్ చేసుకుంటే వాళ్ళు వీక్ అవుతారేమో, వాళ్ళు తీసుకుంటే అనే సందిగ్ధం వస్తుంది మనకి. ఒక క్రూషియల్ డెసిషన్ మేము ఎవరూ తీసుకోలేని టైంలో గోపి గారు పర్సనల్గా తీసుకుని, లేదు ఈ సీన్లో ఆయన ఎలా రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది, నేను కొంచెం అక్కడ ఇదైనా పర్లేదు అన్నీ ఆ క్యారెక్టర్ లేవాలి అని చెప్పని దగ్గరుండి చేయించారు. సో దానివల్ల నాకు ఇంక ఈజీ అయిపోయింది.